గతిలేని భర్తకు మతిలేని భార్య పూర్వం ఒక ఊళ్ళో వెంకయ్య వెంకమ్మ అని ఒక ఆలు మగలు ఉండేవాళ్ళు ఒకనాడు వెంకయ్యకు గారెలు తినాలని ఆశ పుట్టి భార్య దగ్గరికి వచ్చి సామాగ్రి తెస్తాను గారెలు చేసి పెట్టు వెంకమ్మ అన్నాడు పెళ్ళం సరేనన్నది మొగుడు బజారుకెళ్ళి కావలసిన సామాగ్రి తెచ్చి పొలం మీదకెళ్ళాడు వెంకమ్మకేమో గారెలు చేయటం అసలు తెలియదు గారెలు ఎలాగండి చేసేది అని వాళ్ల పక్క ఇంటిలో ఉన్న భామగారిని అడిగింది ఆమె ఒకసేరు ఉద్దిపప్పు నీళ్లల్లో నానబోయి అని ఇంకేమో చెప్పబోయింది ఓస్ నాకు తెలిసిందిలే అని పై మాట వినకుండా ఇంటికి వచ్చి నీళ్లలో పప్పును నానపోసింది అవతల ఏం చేయాలనో తెలియలేదు మళ్ళీ పక్క ఇంటి ఆమె దగ్గరికి పోయి అడిగింది ఆమె ఆ పప్పును వడపోసి అని ఇంకేమో చెప్పబోయింది ఈ మాట కూడా పై మాటలు వినిపించుకోకుండా ఓస్ ఇక తెలిసిందిలే అని ఇంటికి పోయి పప్పు వడపోసింది కానీ తర్వాత ఏం చెయ్యాలో తెలియలేదు మళ్ళీ బామ్మగారి దగ్గరికి పోయి ఈసారి ఏం చెయ్యాలి అని అడిగింది ఇప్పుడు ఆమెకి కోపం వచ్చింది ఏమి దీనికింత గీర్వాణం చెప్పేదంతా పూర్తిగా విని తెలుసుకోదు ఓస్ నాకు తెలిసిందిలే అని వెళ్ళిపోతుంది మళ్ళీ మళ్ళీ వచ్చి అడుగుతూ ఉంటుంది ఈ మాట దీని పని పట్టిస్తాను అని మనసులో అనుకుని అమ్మా ఆ పప్పులో రెండు సేర్లు ఉప్పు నాలుగు సేర్లు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి దించు గారెలవుతుంది అన్నది ఇంటికి వచ్చి ఆ వెర్రి బాగుల్ది ఆ ప్రకారంగానే చేసింది ఇంతలో పొలం నుంచి గారెలు తిందాం కదా అని గంపెడాశతో సంబరపడుతూ వెంకన్న వచ్చాడు అతన్ని కూర్చోమని ఒక దొన్నె పెట్టి దీన్ని పట్టుకోండి గారెలు పోస్తాను అంది ఒసే ఇదేమిటే అని సంగతంతా అడిగి తెలుసుకుని బామగారు చేసిన మోసం కనుక్కున్నాడు మర్నాడు ఈ మాటు అయినా ఆమెకు కోపం రాకుండా అంతా అడిగి తెలుసుకుని సరిగా ఆమె చెప్పినట్లు గారెలు చెయ్యి అని చెప్పి మళ్లీ కావలసిన సామాగ్రి తెచ్చి ఇచ్చి పొలానికి వెళ్ళాడు వెంకమ్మ పక్క ఇంటి బామ్మగారి దగ్గరికి మళ్ళీ పోయింది ఆమెతో తన సంగతంతా చెప్పింది బామ్మగారికి కోపం పోయి అయ్యో పాపం అని నొచ్చుకుని ఇప్పుడు నేను గారెలు కాల్చబోతున్నాను అంతా సరిగ్గా నేను చేసినట్లు చెయ్యి అని చెప్పింది తర్వాత ఆమె గొరిగించుకుని స్నానం చేసి మడి కట్టుకుని పిండి రుబ్బి గారెలు వండింది వెంకమ్మ అదంతా చూసుకుని ఇంటికి వచ్చింది మినప్పప్పు నీటిలో నానబోసింది ఒక మంగళాన్ని దొడ్లోకి రమ్మని నున్నగా తలగొరిగించుకుంది స్నానం చేసి పక్కింటి బామ్మగారు దొడ్లో ఆరవేసుకున్న మడిచీర కట్టుకుని పిండి రుబ్బుతున్నది మరి కాసేపటికి మొగుడు పొలం నుంచి ఇంటికి వచ్చి ముసుగు పెట్టుకుని పిండి రుబ్బుతున్న తన భార్యను చూసి పక్కింటి బామ్మగారు అనుకుని ఏమే అయ్యో పాపం పక్కింటి బామ్మగారి చేత పని చేయిస్తున్నావా అని ఇంటివైపు చూసి అడిగాడు అదేమిటండి అలా అంటారు బామ్మగారిని కష్టపెట్టి పని చేయించుకోటానికి నేనేం వెరిదాన్నా అంటూ ముసుగు తీసేసి భర్త వైపు తిరిగింది భార్య అవతారం చూడగానే భర్త ఒసే నీకు ఇదేం పోగాలమే నేను బ్రతికుండగానే బుర్ర గొరిగించుకు కూర్చున్నావు అంటూ గొల్లు మన్నాడు వెంకమ్మకు ఎక్కడలేని ఉక్రోషం వచ్చింది చాలండి ఎంత చేసినా ఇంతే మీరు బామ్మగారు చేసిందల్లా జాగ్రత్తగా చూసి గారెలు ఉండడం నేర్చుకోమంటిరి సరే కదానని ఆవిడగారు చేసినట్లే నేను చేశాను ఇక నన్నెందుకు తిట్టిపోస్తారు అంటూ ఆ వెర్రిబాగుల భార్య నీళ్ళెట్టుకుంది పాప మా బ్రాహ్మడు మళ్లీ గారెలు చెయ్యమని అడిగిన పాపాన పోలేదు కథ కంచికి మనం ఇంటికి